సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిని గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్తపరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఎంత అప్రమత్తంగా ఉన్నా ప్రమాదాల బారిన పడక తప్పడం లేదు. ఏదన్నా ప్రమాదం జరిగితే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం వహించాల్సిందే. కాదు కూడదని తప్పించుకోవాలని చూస్తే ప్రభుత్వాలు వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే కంపెనీ కోసం రాత్రి పగలు కాయకష్టం చేసి ఒక్కోసారి అనుకోకుండా ప్రాణాలు పోగొట్టుకుంటారు. నంద్యాలలో జరిగిన ఈ ప్రమాదం చూస్తే ఒళ్ళు గగ్గురు పోటుకు గురవుతుంది. పెట్రోల్ ట్యాంకర్ మూత ఓపెన్ చేస్తుంటే అందులోండి ఫైర్ లీక్ అయి ఆ మూత ఓపెన్ చేస్తున్న వ్యక్తి 40 అడుగులు పైకి ఎగిరిపోయి 30 అడుగుల దూరంలో పడి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అంత ప్రమాదాల మధ్యన కార్మికులు పనిచేస్తుంటారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యది, లేకపోతే ప్రభుత్వాన్ని. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం ఎర్రగుంట్లలో భారీ పేలుడు స్థానికులను భయాందోళనకు గురి చేసింది. పెట్రోల్ బంకుకు సంబంధించిన పెట్రోల్ లారీ ట్యాంకు పైన మూత రిపేర్ చేస్తుండగా ఒక్కసారి భారీ శబ్దంతో హైర్ ఓపెన్ కావడం జరిగింది. ఈ హైర్ శబ్దంలో మెకానిక్ నాగరాజు 35 అడుగుల పైకి గాలిలో ఎగిరిపోయాడు. చివరకు 40 అడుగుల దూరంలో మార్తోమా చర్చి ఆవరణలో పడి అక్కడికక్కడే తుదిశ్వాస వదిలారు. భారీ పేలుడు శబ్దం సంభవించడంతో జనం ఉలికిపాటుకు గురయ్యారు. ఎప్పటికప్పుడు అధికారులు దాడులు చేస్తున్నా, పోలీసులు ఓ కంట కనిపెడుతున్నా, కొన్ని తండాల్లో ఏజెన్సీ గ్రామాల్లో ప్రజల్లో ఇసుమంతా మార్పు రావడం లేదు. ఆర్థిక అవసరాలు, ప్రభుత్వ పథకాలు వాళ్ళ వరకు అందకపోవడం కారణం ఏదైనా కావచ్చు, బట్ సభ్య సమాజం తలదించుకోవాల్సిందే. నవమాసాలు మోసి కన్న అభం శుభం తెలియని చిన్నారులను అమ్మకానికి పెడుతున్నారు. అలా చేయడం నేరమని వాళ్ళకు తెలుసు, అయినా కొంతమంది అలాంటి తప్పుడు పనులకు పాల్పడుతుంటారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన పట్ల అంగన్వాడీ చైల్డ్ లైన్ అధికారులు విచారణ చేపట్టారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాజీ తండాలో 40 రోజుల శిశువు విక్రయ వ్యవహారంపై పోలీస్, అంగన్వాడీ, చైల్డ్ లైన్ అధికారులు రైతు భానత్ భీమన్న, చిన్ని దంపతులను తండావాసులను విచారించారు. పదిహేడు రోజుల క్రితం మహబూబాబాద్ ఆసుపత్రిలో చిన్నీకి కాన్పు జరిగింది. రెండో సంతానం ఆడపిల్ల జన్మించింది. ఇద్దరు పిల్లలను పోషించి ఆర్థిక స్తోమత లేకపోవడంతో మధ్యవర్తుల ద్వారా స్టేషన్ గన్పూర్ గ్రామానికి చెందిన పరశురాములు దంపతులకు పిల్లలు లేకపోవడంతో పెంచుకుంటామంటే 14 నవంబర్ ఎఫ్సీఐ గోదాము సమీపంలో శిశువును కొంత డబ్బు తీసుకుని అప్పగించారు. పూర్తి సమాచారం కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత అదే వస్తువులకి మొన్న మనల్ని చెప్పాను, వెళ్ళి ఫోన్ చెప్పాను. చెప్పే మగన్ మరి వాళ్ళకి అన్ని ఉంది కదా, 14 20 కానీ ఇక
పాప అది అంటే సరే అడిగితే అన్నాడు. ఫోన్ చేసింది, ఫోన్ చేసి చేస్తే చెప్పాను ఇట్లా లేదా లే తమ్ముడు ఇంటి వరకు రాలేదు, ఇప్పుడు నీకు ఎంతగా మా పార్టీ అని మళ్ళీ వీళ్ళు వీళ్ళొక వాళ్ళు రెస్పాండ్ చేయలే సరే తర్వాత చేసేది అని అన్నారు. భార్య భర్తలు వాళ్ళు నేను కొన్నాను కాదు, వీళ్ళు అయితే ఫోన్ చేస్తాను చెప్తే సరే అన్న మరి ఇక్కడ ఫోన్ చేస్తాను అని చెప్పి చెప్తే ఇక ఇట్లా అంటే అంటే వీళ్ళు వీళ్ళు అని ఇచ్చింది. జీహెచ్ఎంసీ అధికారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. వాళ్ల చట్టం సామాన్యులకు ఒక విధంగా, బడాబాబులకు ఓ విధంగా మారుతుంది. అంతా వాళ్ళ ఇష్టం రాజ్యం. వాళ్లకు ముట్టాల్సింది ముడితే ఎన్ని అంతస్తులు అన్నా అక్రమంగా వేసుకోవచ్చు, అవసరమైతే ఆకాశాన్ని ముద్దాడచ్చు, అడ్డు చెప్పరు. ఎందుకంటే ముట్టాల్సింది ముట్టింది కదా. అదే పేదోడు ఓ గుడిసె వేసుకున్నా నచ్చదు, వెంటనే జేసీబీ తీసుకొని వచ్చి తెల్లారేసరికి గుడిసె ముందు వాలిపోతారు. కాళ్ళ వేళ్ల పడ్డ వినరు, నేలమట్టం చేసేస్తారు, కట్టుబట్టలతో నడి రోడ్డుపై పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది పేదోడిది, అది పేదోడిది కాబట్టే అలా. బస్ రోడ్డు బిల్డింగ్లపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోరు. అవసరమైతే నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోండి అని ఓ ఖరీదైన సలహా ఇస్తారు. కొండాపూర్లో అక్రమంగా వెలిసిన గుడిసెలను జీహెచ్ఎంసీ సిబ్బంది నేల మట్టం చేశారు. పేదోళ్ళు కట్టుబట్టలతో వీధిన పడ్డారు, రోడ్డు మీద పడ్డారు. హైదరాబాద్ కొండాపూర్లో అక్రమంగా వెలిసిన గుడిసెల తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండాపూర్ జేవీజీ హిల్స్ కు సంబంధించిన పార్కు స్థలంలో అక్రమంగా వెలిసిన గుడిసెలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. అక్రమంగా పార్కు స్థలంలో దాదాపు 25 గుడిసెలు ఉన్నట్లు బల్దియా అధికారులు చెబుతున్నారు. అనేక ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు నడుమ గుడిసెలను తొలగించారు. గుడిసెల తొలగింపును అడ్డుకునేందుకు స్థానిక బీజేపీ నాయకులు ప్రయత్నించారు. ఉన్న ఫలంగా బాధితులను రోడ్డున పడిస్తే ఎలా అని ప్రశ్నించారు. గుడిసెలలో ఉంటున్న బాధితులకు పక్కా ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలం ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఒకప్పుడు అబ్బాయిలు ప్రేమించి మోసం చేసేవారు, అలానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేవారు. ఇప్పుడు రివర్స్ అయింది, అమ్మాయిలు మోసం చేశారని ఫిర్యాదులు అందుతున్నాయి. అలా అని ఎవరిని తప్పు పట్టలేం. వాళ్ళ మధ్య ఏర్పడే మనస్పర్ధలు, ఆర్థిక పరిస్థితులు వాళ్ళ ప్రవర్తనకు కారణమవుతున్నాయి. ప్రేమ దోమ అంటూ జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు, ప్రాణాలు తీసుకున్నారు. ఓ యువకుడు ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీపురంలో ఆంజనేయులు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలు తనను మోసం చేసిందని సెల్ఫీ వీడియోలో తెలిపాడు.
5 ఏళ్ల నుంచి అమ్మాయిని ప్రేమించానని, డాక్టర్ అయ్యాక అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పిందని, నాతో చాట్ చేస్తూ వేరే వాడితో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడిందన్నారు. నన్ను మోసం చేసింది, నేను ఇక బ్రతకలేను అంటూ ఆ యువకుడు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుని తన బాధను చెప్పుకున్నాడు. హలో, 5 సంవత్సరాల నుంచి దీపిక అనే అమ్మాయి నేను, కర్నూలు ద్వారపేట దీపిక అనే అమ్మాయి నేను చాలా ట్రూగా లవ్ చేసుకుంటున్నాను. మేము ఎంత పిచ్చి పిచ్చిగా ప్రేమించిన పాపని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. డాక్టర్ అయినాక నేను మా అమ్మని నాన్నని అందరిని ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను చెప్పింది. నేను కూడా మా ఇంట్లో మా అమ్మ నాన్న ఒప్పించి లాస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అదే సర్వస్వం, అదే నా ప్రాణం అనుకుని అన్ని నేను అదే నా ప్రాణం అనుకుని బతికిన ఇన్నాళ్ళు. కానీ చాలా మోసం చేసిందండి. నాతో మాట్లాడుకుంటూ, నాతో చాట్ చేస్తూ వేరే వాళ్ళతో న్యూడ్ వీడియో కాళ్ళు, అది ఇది, అది పచ్చి దాన్ని ఎంత ప్రేమించినంటే బాధ నాకు తెలుస్తుంది. ఎంత బతకలేను, ఆ భూమి పైన బతుకుండి దాని ముఖం చూసుకుంటా నేను బతకలేను, అందుకే చచ్చిపోతున్నా బాయ్. సో వ్యూవర్స్, ఇది వాళ్ళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 9 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.